చాలా బాగా నచ్చింది. డైరెక్షన్ చాలా బాగుంది. అండ్ వచ్చేసి డైరెక్షన్ చాలా బాగుంది. హీరో గారి కాన్సెప్ట్ చాలా బాగా చెప్పారు. అండ్ మన ఇండియాలో టాలెంట్ ఉన్నా కూడా ఎవరు గుర్తించట్లేదు ఒక మనీ లేని కారణంగా. సో టెక్నాలజీ ఎంత డెవలప్మెంట్ అయినా కూడా మన ఇండియాలో అలాగే తగ్గుతూనే వస్తుంది ఒక మనీ లేని కారణంగా. సో అందుకోసం హీరో గారు చాలా బాగా చెప్పారు. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఫైట్ చాలా బాగా నచ్చింది. మహిషాసురుడు మూవీ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అందరి యాక్టింగ్ చాలా బాగున్నాయి. హీరో గారి యాక్టింగ్ కూడా బాగుంది. నాకైతే ఎక్కువగా ఫైట్ సీన్ బాగా నచ్చింది. లాస్ట్లో బాగా చేశారు సార్ కూడా. ఎక్స్ప్రెషన్ కూడా బాగుంది. అందరు బాగా చేశారు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మూవీ మొత్తం చాలా బాగుంది. హీరో గారి యాక్టింగ్ అయితే సూపర్. అసలు ఫైట్ సీన్ నాకు బాగా నచ్చింది. సూపర్ హైలైట్. మూవీ అయితే చాలా బాగుంది బ్రో. ఇప్పుడే చూసాను జస్ట్. అంటే టాలెంట్ ఉన్నా కానీ మనీ లేక చాలామంది వాళ్ళు సైంటిస్టులు అందరూ కూడా ఎదగలేకపోతున్నారన్నమాట. సో అలాంటి వాళ్ళ టాలెంట్ గుర్తించి కొంచెం ఏమైనా ఏదైనా చేస్తే వాళ్ళకంటూ, సో మనకంటూ చాలా ఇండియాకి చాలా మంచి ఎక్విప్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ మొత్తం అన్నీ వస్తాయన్నమాట. సో అంటే అంత మంచి మెసేజ్ ఇచ్చారు. ఒక మెసేజ్గా ఇందులో మూవీలో వచ్చి చాలా మెసేజ్ ఉన్నాయి. ఆడపిల్లల మీద ప్రజెంట్ జరిగే అగచ్యాలు అన్నీ కూడా అలా ఉండకూడదు, నార్మల్ ఉంటే బెటర్ అని చెప్పి చాలా బాగా డైరెక్షన్ చూపించాడు అన్నమాట. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అంటే చాలా చిన్న మూవీస్ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. ద బెస్ట్ మూవీ అనమాట ఇది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడవచ్చు. ఎక్స్పెషల్లీ చెప్పాలంటే మ్యూజిక్ ఏంటి, తర్వాత డైరెక్షన్ ఏంటి, అల్టిమేట్గా ఉంది. సో ఫైట్లు చాలా బాగున్నాయి. ఫైట్లు బాగా నచ్చాయి నాకు. మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. హీరో గారి యాక్టింగ్ అయితే బాగా నేను బాగా ఎంజాయ్ చేశాను హీరో గారి యాక్టింగ్ అయితేనే. సో గుడ్ మూవీ. అండ్ మ్యూజిక్ ఏంటి, ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది సూపర్గా ఉంది. అసలు అది టూ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ద బెస్ట్ ఇచ్చారు బ్రో. అండ్ మంచి అట్ ఎ టైం మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే చిన్నపిల్లల మీద ప్రజెంట్ జరిగి ఆగాయించాలండి. సో వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, తర్వాత లేడీస్ అంటే తెలియని వాళ్ళని నమ్మకూడదని చెప్పి సైన్ చేయకూడదని చెప్పి అదొక మంచి మెసేజ్ ఉంది. సో ఓవరాల్ గుడ్ మూవీ. అంటే చాలామంది లేని వాళ్ళు టాలెంట్ ఉన్నా కానీ లైక్ బయటికి రాలేకపోతున్నారన్నమాట మనీ లేక. సో అలాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి ఏమైనా హెల్ప్ చేస్తే ఆటోమేటిక్గా మంచి సైంటిస్టులు అనేవి ఇండియాలో చాలామంది ఉన్నారు. సో వాళ్ళు బయటకు వస్తారు. హీరో గారి పర్ఫార్మెన్స్ పీక్స్. అసలు ఆయన ఫైట్ చేస్తారు, మేము ఎంజాయ్ చేస్తాం. వాళ్ళుగా లేవన్నమాట. హీరో గారి యాక్టింగ్ నాకు బాగా నచ్చింది. సో ఆయన యాక్టింగ్ సూపర్. భయ్యా చూసాను సినిమా, చాలా అంటే చాలా బాగుంది. థియేటర్లో ఇప్పుడు చూస్తున్నంతసేపు ఒక ఆ ఫీలింగ్ని అంటే ఆ ఉమెన్స్ గురించి చూపించడం, మెడికల్ డిపార్ట్మెంట్ గురించి చూపించడం చాలా అంటే చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ సారు సార్ చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. ఒక మంచి సినిమా చూపించారు ఇవాళ మాకు. థియేటర్లో చూస్తుండే కొన్ని సీన్స్కి నిజంగా చాలా ఎమోషనల్ అయ్యాను సార్. నేనైతే ఎలా వచ్చింది సార్ ఆ థాట్, ఎలా వచ్చిందో ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ మెడికల్ మాఫియాని మరియు ఉమెన్స్ సెక్యూరిటీని రెండు కలిపి తీయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది సార్. యాక్చువల్గా ఎలా వచ్చింది సార్ ఈ థాట్? అసలు నాకైతే మెస్మరైజ్ అయిపోయాను సార్. ఎందుకంటే కొన్ని కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, ఫైట్ సీక్వెన్సెస్ చూస్తుండే వావ్ ఎలా చేశారు ఏంటి, అసలు ఆయన యాక్టరా డాక్టరా ఏంటి అనేది కూడా అర్థం కాలేదు సార్. సార్ మీరు డాక్టరా యాక్టరా సార్? నేను తెలుసుకోవాలనుకున్నాను సార్ అర్జెంటుగా. డాక్టరా యాక్టరా ఫైటరా ఏంటి సార్? అసలు మీరు ఏంటి సార్ ఆ ఫైట్స్ ఏంటి సార్ ఆ సినిమాలో? ఫైట్స్ అంటే సినిమాలో ఫైట్స్ చాలా మ్యాజిక్స్ ఉంటాయి అనుకోండి. బట్ పేషెంట్కి డాక్టర్ని, ఆర్ట్కి యాక్టర్ని. డైరెక్టర్ గారు, హీరో గారు, ప్రొడ్యూసర్ గారు అందరు కలిసి ఒక మంచి సినిమాని తీసుకొచ్చారు. థియేటర్లో రిలీజ్ అవుతుంది భయ్య. థియేటర్కి రండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది సార్? సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను దాంట్లో సీ క్యాటర్ని చేసింది నేనే. మంచి కాన్సెప్ట్. నెల్లూరులో మాత్రం మంచి అప్లాజ్ వచ్చింది. మేబీ నెక్స్ట్ రేపు రెండు హైదరాబాద్ తెలంగాణ రిలీజ్ కాబోతుంది. విజయవాడ పక్కన మంచి అప్లాజ్ వచ్చింది, బాగుందని చెప్పి మంచి టాక్ వచ్చింది అన్నమాట. ఆ సినిమాలో మంచి మెసేజ్ ఇచ్చారు, దీన్ని జనాలకి ఏం చెప్పాలనుకుంటాను ఈ సైన్ నుంచి? జనాలు ఆడపిల్లగల మీద జరిగే అన్యాయాలు గురించి దీని మీద డిస్కషన్ జరిగింది. రెండోది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి మన ఇండియాలో జరిగే కొన్ని కొన్ని దీనికి సపోర్ట్ కావాలని చెప్పి మన దేశం ఇప్పుడు తయారు చేసుకోవాలని దాని మీద తీసిన సినిమా అనమాట. దాని గురించి అది చూసామండి. ఎలా అనిపించింది? చాలా చాలా బాగుందండి. చిన్న సినిమా అయినా కానీ మంచి ఒక రేంజ్లో వచ్చింది సినిమా. చాలా బాగుంది. ప్రతి ఇంట్లో అందరు కలిసి ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఇది. దీన్ని మంచిగా బూస్టప్ చేసి బజ్ చేస్తే సినిమా ఎక్కడికి వెళ్ళిపోద్ది. చాలా బాగుంది. ఎలా ఉంది? మదర్ క్యారెక్టర్ చేశాను నేను. సినిమా బాగా వచ్చింది. ఎందుకంటే కొత్త డైరెక్టర్ అని కాకుండా అంత బాగా చేశారు.
చాలా బాగా వచ్చింది మూవీ అయితే అందరూ కుటుంబంతో వెళ్ళి చూడొచ్చు అన్నమాట. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి మనకి ఏదైనా హెల్త్ గురించి కూడా ఇక్కడ ఒక మంచి మెసేజ్ ఇచ్చారన్నమాట. అంటే ఆ ప్రతిదానికి మనం అమెరికాలో ఆస్ట్రేలియాలో పోవడం కంటే మన ఇండియాలో ఎందుకు తయారు చేయకూడదు. ఒక ఆర్టిఫిషియల్ ఆర్ట్ మనం తయారు చేస్తే అదే అమెరికాలో తయారు చేస్తే కోటి రూపాయలు అయితే అదే మన ఇండియాలో చాలా తక్కువ ఖర్చుతో చేయొచ్చు కదా. అది ఒక మంచి మెసేజ్ ఉంది. ప్రతి ఒక్కరూ చూడండి, బాగుంది సినిమా అయితే. అందరూ పిల్లల తల్లులు అందరు కుటుంబం మొత్తం వెళ్ళి చూడొచ్చు. మహిషాసురుడు చిత్రం చాలా బాగుంది. కొత్త వాళ్ళైనా కానీ ఎక్కడ ఆ కొత్తతనం లేకుండా చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు రవి గారు. అలాగే గురుప్రసాద్ గారు కూడా చాలా చక్కగా యాక్టింగ్ చేశారు. చూడడానికి డాక్టర్ గారే సైలెంట్గా ఉన్నారు కానీ మంచి యాక్టింగ్లో డాన్స్లో ఇరగదీశారు. పిక్చర్ మాత్రం చాలా బాగుంది. సినిమా బాగుందన్న మెడికల్ ఎక్విప్మెంట్ కాన్సెప్ట్తో నడిచింది సినిమా. ఏంటంటే ఇప్పుడు మామూలుగా మన భారతదేశంలో ఇండియాలో ఏదైనా సరే మామూలుగా మెడికల్ ట్రీట్మెంట్కి కానీ ఏదైనా చేయాలనంటే లక్షలలో కోట్లలో మించిపోయి అవుతున్నాయి ట్రీట్మెంట్ కాస్ట్. అయితే ఏంటంటే ఆ ఫారినర్స్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఏంటంటే మన ఇండియన్స్కి కూడా రీజనబుల్ రేట్లలో లో ఆఫ్ కాస్ట్లో జరగాలి, అందరికీ ఏంటంటే సరైన ట్రీట్మెంట్ అనేది జరగాలి, లో కాస్ట్లో అవ్వాలి అని చెప్పేసి ఆ మూవీ కాన్సెప్ట్తో తీసిరన్న. కానీ ఏంటంటే ఇంకోటి ఈ సినిమాలో ఉన్న మెయిన్ మెసేజ్ ఏంటంటే మామూలుగా ఆడపిల్లలకు మెయిన్ సెక్యూరిటీ అనేది లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక ఆడపిల్లని అంటే ఒక ఆట బొమ్మలాగా ఒక మామూలు ఆట వస్తువులాగా చూస్తున్నారు. అటువంటి వాళ్ళని ఆడపిల్లల విషయంలో ఎవరైనా సరే మామూలుగా టచ్ చేయడానికి కానీ చేయడానికి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఎంత దారుణానికి ఉడిగడతారో అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అన్న. ఇంకోటి ఈ సినిమా ఏంటంటే మెయిన్ మెడికల్ ఎక్విప్మెంట్ కాన్సెప్ట్తో నడుస్తుంది సినిమా. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదన్న. కానీ ఇంటర్వెల్ తర్వాత ఒక పాట వస్తుంది, ఆ పాట సిస్టర్స్కి మధ్యలో మళ్ళీ హీరో కానీ సిస్టర్స్కి మధ్యలో ఉన్న పర్ఫార్మెన్స్ కానీ బాగుంది. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ సీన్ అయితే గాల్లో ఎగిరెగిరి కొట్టడం, తన ఫైటింగ్ సీన్ మాత్రం అసలు వన్ ఆఫ్ దిస్ అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్. హీరో కొత్త హీరోనే కావచ్చు, కాకపోతే మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది హీరో గారికి. ఆల్ ది బెస్ట్ అన్న. అందరికి నమస్తే. ఇప్పుడే మహిషాసురుడు సినిమా చూసిన. ఈ మూవీలో మూడు రకాల స్టోరీస్ ఉన్నాయన్న. చాలా బాగుంది మూవీ అయితే. గురుప్రసాద్ గారు సార్ రండి సార్ ఒక్కసారి. సార్ గురుప్రసాద్ గారు ఫస్ట్ నేను స్టోరీ రివీల్ చేయొద్దు, ఫస్ట్ విలనే, తర్వాత సెకండ్ హాఫ్ ఏమవుతుందో తెలుస్తుంది. నేను మూవీ అయితే రివీల్ చేస్తలేను. గురుప్రసాద్ గారు నాకు ఏమంటారు మన కర్ణాటకలో మన శివం గారు ఉన్నారు, ఆయన ఎంట్రీ ఎట్లుంటుందో అట్లా అనిపించింది నాకైతే. ఎందుకంటే అంత ఫీలింగ్ అనిపించింది నాకు. మళ్ళీ రవికుమార్ గారు డైరెక్టర్ గారు మంచి ఎలివేషన్ సీన్స్ ఇచ్చారు హీరో గారికి. ఇలా హీరోనా విలనా కాస్తారు, ఒకసారి సినిమా చూడండి, సినిమా చూసి అర్థమవుతుంది. మళ్ళీ ఇంకొక మంచి మెసేజ్ ఇచ్చారు, ఏంటంటే ఫస్ట్ అప్పు తీసుకోవద్దు ఫ్రీగా ఇస్తే. మళ్ళీ ఇంకోటి మనము ఏమున్నా యుఎస్ఏ లండన్ మనం ఆస్ట్రేలియాకి వెళ్తాము సర్జరీస్ అయినా ఏదైనా మన పెద్ద పెద్ద హీరోస్ అయినా సరే ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీలు అయినా అక్కడికి వెళ్తారు. మన ఇండియాలో ఆ ఎక్విప్మెంట్ ఉండి మన ఇండియన్సే అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ మనకి ఏమంటారు మెడిసిన్ అనేది తక్కువ రేట్లో ఇస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి ఒక మంచి కాన్సెప్ట్ మీద తీసుకొచ్చింది సార్. నాకైతే ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ అయింది. మూవీ పరంగా వస్తే మాత్రం నాకు ఒక ఫైట్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి, మళ్ళీ ఒక చిన్న మెసేజ్ ఉన్నది. చిన్న మెసేజ్ అంటే ఒక లేడీస్ పరంగా మెసేజ్ ఉన్నది, ప్లస్ మెడికల్ పరంగా మెసేజ్ ఉన్నది. ఓవరాల్గా సినిమా మాత్రం చాలా బాగుంది, కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి. గురుప్రసాద్ గారు అసలు అంటే నాకు ఏమంటారు కర్ణాటక పెద్ద శివరాజ్ కుమార్ మన ఏమంటారు హీరో వారు ఉన్నారు కదా సార్, నాకు అట్లా అనిపించింది సార్. నాకైతే చాలా బాగా చేసారు సార్. ఇంకా నెక్స్ట్ ఫిలిమ్స్ కూడా ఇలాంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మహిషాసురుడు అనే మూవీ చూసామండి, చాలా బాగుంది. అంటే మనకి మామూలుగా ఒక మంచి సినిమా చూడాలి అంటే ఒక 200 కోట్లు 300 కోట్లు పెట్టి చూసిన సినిమాయే సినిమా కాదు, ఒక మంచి సబ్జెక్టు ఒక మంచి కథ ఉంటే కూడా అది మంచి సినిమా అవుతుంది. ఆ సినిమా మా మల్టీ స్టార్ అంటారు ఆయన మల్టీ స్టార్ అంటే బెస్ట్ అన్నమాట. చాలా బ్రహ్మాండంగా ఉంది, సినిమాలో ల్యాగ్ లేదండి. ఒకటి చిన్నపిల్లల దగ్గర నుంచి అత్యాచారాలు జరుగుతున్నాయి, పెద్దవాళ్ళ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి అనేది ఒక కథగా తీసుకున్నారు. మనకి ఇంకో బ్రదర్ చెప్పినట్టే మనకి విదేశాలు వెళ్ళినప్పుడు ఏమైతే మనకి ఏదైనా చిన్న ఏదైనా ఒంట్లో బాగోపోయినా ఏదైనా అయితే ఎక్కడెక్కడికో వెళ్తున్నాము, మనం ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా మన హైదరాబాదు చుట్టుపక్కల ఎక్కడన్నా కూడా మనం చూపించుకోవచ్చని ఒక సినిమాలో చూపించారు. అయితే ఇంకో విషయం ఏంటంటే సినిమా చూసినప్పుడల్లా కూడా ఎక్కడ బోరింగ్ లేకుండా చాలా నీట్గా మనకి కథ ఇంపార్టెంట్ అండి, మేము సినిమాకి కథ ఇంపార్టెంట్.
ఆ కథని ఎక్కడ ల్యాగ్ చేయకుండా మంచి బాగా డైరెక్షన్ చేశారు. అలాగే మా హీరో గారు లాస్ట్ ఆడది ఆది పరాశక్తి అవుతుంది, అది మీరు క్లైమాక్స్లో చూస్తే అర్థమవుతుంది. ఆడవాళ్ళ జోలికి వస్తే లాస్ట్ ఏం జరుగుద్ది అనేది ఈ సినిమాలో లాస్ట్ని చూడండి. అలాగే మంచి గుడ్ మెసేజ్ ఇచ్చారండి. చిన్నపిల్లలు స్కూల్ పిల్లలకి బయటికి పంపించాలంటే భయపడే రోజుల్లో ఎలాంటి భద్రత కావాలనేది కూడా మనకి ఈ సినిమాలో చూడొచ్చు. అలాగే ఈ సినిమా ఈయన్ని హీరో అనాలి కాకుండా మల్టీ స్టార్ అనాలి, ఎందుకంటే ప్రొడ్యూసర్ కమ్ హీరో కమ్ అన్ని కమ్ములు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఈయన ఇంకో మూవీతో మళ్ళీ మన ముందుకు వస్తే కంపల్సరీగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక మంచి కథతో వచ్చినప్పుడు జనాలు కంపల్సరీగా యాక్సెప్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. చాలా బాగుంది సినిమా. మెయిన్ కాన్సెప్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది, చాలా కొత్తగా ఉంది. అంటే సినిమాలు అంటే ప్రతి సినిమాలో మెసేజ్ లేదు, కానీ కొత్త సినిమా అయినా కూడా ఒక మంచి హీరోగా ఒక మంచి కాన్సెప్ట్ తోటి డిఫరెంట్ తో రావడం అనేది చాలా తక్కువ సినిమాలు. సో అందులో ఒక మంచి సినిమా చూసిన నా అనుభూతి అయితే నాకుంది. మీరు కూడా ప్రతి ఒక్కరు చూడండి, ఎవ్వరు మిస్ కాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నా బ్రదర్, ఒకటే బ్రదర్, సినిమాలు చాలా వస్తాయి కానీ మంచి కాన్సెప్ట్ తోటి ఒక మంచి సబ్జెక్ట్ తోటి రావడం అనేది చాలా తక్కువ సినిమాలు వస్తున్నాయి ఇండస్ట్రీకి. అలాంటిది ఒక మంచి సినిమాతో రావడం చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హీరో గారిని చూపిస్తాను సార్, నిజంగా రండి సార్, ఒక్కసారి రండి సార్ ప్లీజ్. చాలా బాగుంది సార్, నిజంగా యాక్టింగ్ అనేది వండర్ఫుల్. నిజంగా నాకైతే సినిమా చూస్తుంటే ఒక స్టార్ హీరోని చూస్తున్నట్టు అనిపించింది. కానీ నాకు సినిమా ఒక మంచి సబ్జెక్ట్ అంటే ఒక కాన్సెప్ట్ తోటి రావడం, మంచి కథతో రావడం అనేది సూపర్. అలాగే డైరెక్టర్ గారు సార్ ప్లీజ్ సార్, మంచి సినిమా సార్, చాలా బాగుంది, నీట్గా ఉంది, ఇంత మంచి సినిమా అందిస్తారు, థ్యాంక్ యూ సార్. నిజంగా ఇలాంటి సినిమాలు చాలా రావాలి, ఎందుకంటే సినిమాలు వస్తున్నాయి ఎంటర్టైన్మెంట్ కోసం చాలా వస్తున్నాయి, కానీ ఒక మెసేజ్ వారెంటర్గా సినిమాలు అనేది చాలా తక్కువ. అందులో ఇంత మంచి సినిమా లేడీస్కి సంబంధించి, లేడీస్కి ఎంత బాగుంటుంది అంటే ప్రతి ఒక్కరు లేడీస్ మాత్రం జెంట్స్ చూసినా చూడకపోయినా మాత్రం లేడీస్ అయితే ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడండి. ప్రతి ఒక్కరు ఇలాంటి మంచి సినిమాలను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే సార్ నిజంగా వండర్ఫుల్ సార్, నిజంగా లైఫ్లో ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఆ మెడిసిన్ గురించి ఇంత అద్భుతంగా చూపిస్తారని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ సార్ ప్లీజ్ ఒక దయచేసి మీరు ఎలాగ ఎప్పుడు సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఒకటి ప్రతి ఒక్కరు చూడండి, సినిమాకి సంబంధించి కొన్ని సినిమాలలోనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే కామెడీ కానీ ఎవ్రీథింగ్, సాంగ్స్, ఒక్కొక్క సాంగ్స్ పల్లెటూరి వాతావరణంలో ఆ లొకేషన్స్ కానీ ప్రతిది హైలైట్ అండి. సినిమాలో నవరసాలు అంటారు కదా, నవరసాలు అన్ని కలిపితే సినిమా ఎలా ఉంటుంది అలా ఉందండి. సినిమా చాలా బాగుంది, ఎవ్వరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మహిషాసురుడు మూవీ నిజంగా చాలా మూవీస్ వచ్చాయి ప్రజెంట్, కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రజెంట్ బయట జరుగుతున్న అమ్మాయిలకి జరుగుతున్న ప్రాబ్లమ్స్ వాటి గురించి చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. ఇంకా హీరో గారి యాక్టింగ్ అయితే చాలా నాకైతే నచ్చింది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది ఏంటంటే తండ్రులు కొడుకులను వాళ్ళని చూసుకొని సినిమాల్లో తీయడం చేశారు, కానీ బట్ ఇక్కడ ఏంటి అంటే తను ఒక యాక్టర్గా నిరూపించుకోవాలని, ప్లస్ ఇంకోటి బయట ఉన్న మెసేజ్ బయటనే జరుగుతున్న ప్రపంచంలో జరుగుతుంది ఏంటంటే బయట చాలా ఎంత దారుణాలంటే అంత దరిద్రం జరుగుతున్నాయి. ఇంకొకటి ప్రజెంట్ మన ఇండియాలో చాలామంది సైంటిస్టులు ఉన్నారు, బట్ వాళ్ళని ఏంటంటే వేరే కంట్రీస్ వాళ్ళు తీసుకెళ్ళిపోయి మనల్ని మళ్ళీ మనమే వాళ్ళతో మన దగ్గర హార్ట్ సర్జరీస్ కానీ ఏమైనా సర్జరీస్ ఉంటే కొనాల్సి వచ్చి ఇలా జరుగుతుంది. కానీ చాలా బాగా తీశారండి డైరెక్టర్ గారు అయితే. నిజంగా సార్ సూపర్, చాలా బాగా చేశారు, నాకైతే చాలా అనిపించింది. హీరో గారు ఒకసారి ఇక్కడ రండి సార్. నిజంగా ఇప్పటివరకు నేను చాలా మూవీస్ చూశానండి, బట్ ఇక్కడ ఒక నాకేంటి అంటే సడన్గా హీరో గారిని విలన్గా చూపించారు, సడన్గా సెకండ్ హాఫ్లో వచ్చేసి హీరో అయిపోయాడు, తర్వాత మనకి జరిగే సిచ్యువేషన్ని రియలిస్టిక్గా చూపించారండి. కొన్ని సినిమాలు ఉంటాయి చూస్తాము వెళ్ళిపోయి వస్తాము, బట్ హీరో గారు ఇంకొకటి మన ఐటమ్ సాంగ్స్ సారీ అనకూడదు స్పెషల్ సాంగ్స్ ఒక రెండు పెట్టారు, దాంట్లో చాలా బాగున్నాయండి. ఇలానే ఇంకా చేయాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. డైరెక్షన్ అయితే చాలా బాగుంది సార్, ఇంకా ఇలాంటివి చాలా చేయాలని కోరుకుంటున్నాను. భయ్య సినిమా ఇప్పుడే చూశాను, సినిమా చాలా బాగుంది. సో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరికి ఏంటంటే మార్కెట్లోకి ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కొన్ని సినిమాలు మాత్రం మనసు గుచ్చుకుంటాయి అన్నమాట. సో అటువంటి ఒక సినిమా ఈ సినిమా. సో ఈ సినిమాలో వచ్చేసరికి ఏంటంటే ఒక మంచి ఓరియంటెడ్ మెసేజెస్, సో నార్మల్ ఓరియంటెడ్ మెసేజ్ కూడా చాలా మంచిది. ఇటు చూసిన ఈ మధ్య ఏంటంటే అన్యాయాలు అక్రమాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. సో అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే సరైన టైంకి ఒక మెసేజ్ అయితే అందరికీ ఇవ్వడం అయితే జరిగింది. సో అటువంటి సినిమా ఈ సినిమా అనమాట. సో ప్రతి ఒక్కరు రావాలి, ఇటువంటి సినిమా చూడాలి. నాకు స్క్రీన్ ప్లే నచ్చింది, డైరెక్షన్ బాగా నచ్చింది, క్యాస్ట్ అండ్ క్రూ కూడా అందరూ కొత్త ఆర్టిస్టులే కానీ అందరూ కొత్త ఆర్టిస్టులే. సో అందరూ ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్డ్గా అయితే చేశారు. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు రండి సినిమాని అయితే చూడండి. ఇక్కడ ఏంటంటే ద మెయిన్ మనకేంటంటే మన ఇండియాలో కానీ ఫారెన్లో కానీ ఎక్కడైనా చూసిన ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెడిసిన్. సో మెడిసిన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు బాగుండాలన్నా, ప్రతి ఒక్కరు ఇంకా లైఫ్లో నవ్వుతూ ఆనందంగా ఉండాలన్నా మెయిన్ కావాల్సింది మనకి
సరైన ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ కావాలి. సో ఈ సినిమాలో మనకు చూపించిన మెసేజ్ ప్రకారం ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ ట్రీట్మెంట్కి కానీ వీటికి కానీ కోట్లు కోట్లు ఖర్చు అవుతున్నాయి. సో అదే రీసెర్చ్ కూడా మన ఇండియాలో చేసుకుంటే మనకు కూడా ఇన్కమ్ తగ్గుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏమైనా ఉంటే గవర్నమెంట్ తరఫు నుంచి కానీ దీని నుంచి కానీ ఇటువంటి దాన్ని మనం ప్రోత్సహించాలి ఖచ్చితంగా. సో మీరు అక్కడ నుంచి ప్రోత్సహించడం వల్లే ఇటువంటి ఇంకా కొత్త కొత్త డాక్టర్లు కానీ కొత్త కొత్తలు అందరూ రెడీ అయ్యి సో మనం డబ్బు ఎక్కువ ఖర్చు కాకుండా మనంతా ఆరోగ్యంగా హ్యాపీగా అయితే ఉంటాం. సో నాకు నిజంగా బాగా నచ్చింది సినిమా. సినిమాలో నాకు మెయిన్ బీజియం, సో బీజియం కూడా చాలా బాగా ఇచ్చారు. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బీజియంని ఎంజాయ్ చేశాను. సార్ మీరు కూడా ఇక్కడ స్టంట్స్ అయితే చాలా బాగా చేశారండి. మెయిన్ ఏంటంటే స్టంట్స్కి అయితే మనం అప్రిషియేట్ చేయాలి, చాలా రిస్కీగా చేశారు. సరే ఎలా సార్, మీరు ఏమన్నా ఇంతకుముందు మాస్టర్స్ కానీ ఏమన్నా చేశారా లేదంటే డైరెక్ట్గా నేర్చుకొని చేస్తారా? నేను కాలేజ్ రోజుల్లో మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ని, బ్లాక్ బెల్ట్ దాకా వెళ్ళాను టెక్వాండో. సో అలవాటు అలాగే ప్రాక్టీస్. సో అదనమాట, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోకుండా అప్పుడు ఎప్పుడో నేర్చుకున్నారట, ఇప్పుడైతే దుమ్ము దులిపోయారు. సార్ నెక్స్ట్ ఇంకేం ప్రాజెక్ట్ అండి మీది? పరై అని తమిళ్లో ఒకటి ఉంది, అది కూడా మెడికల్ రిలేటెడ్. తెలుగులో డప్పు అని వస్తుంది, అంటే కొంచెం అంటే సైంటిఫిక్ రీసెర్చ్ మీదనే, బట్ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీసే చేస్తాను. ఏది చేసి సూపర్ భయ్యా, ఒకటే చెప్తున్నాను, దమ్ముంటే ఆపు ఈ సినిమా, తోపు తోపు. అంటే సినిమాలో అన్న అది ఉంది ఇది లేదు అనుకుంటా, మనకు డైరెక్టర్ గారు సూపర్గా చేశారన్న, అంటే అలాగే మన గురుప్రసాద్ గారు యాక్టింగ్ కానీ సూపర్గా చేశారన్న. సినిమాలో అది ఉంది ఇది లేదు అనుకుంటా, ప్రతిదీ కళ్ళు కట్టినా చూపించారు. స్క్రీన్ పైన అలా చూస్తూ ఉండవచ్చు, మంచి సినిమా ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ సినిమాలో ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. ఆ కాన్సెప్ట్ వల్ల ఎక్కడికో సినిమా తీసుకెళ్ళాలని అందరూ కోరుకుంటున్నాము. ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, మధ్యలో కొన్ని సినిమాలే మనకి ఆకట్టుకుంటాయి. అంటే మంచి ఓరియంటెడ్ సినిమా, మెడిసిన్ని ఎలా తయారు చేయొచ్చు, అమెరికాలో అయితే కోటి రూపాయలు అవుతుందంటే మన ఇండియాకి తెస్తే ఒక 5 లక్షలు అది అందరికీ బాగా చేయొచ్చు. అలాగే కొత్త కొత్త ఆర్టిస్ట్ నేర్చుకుని మంచిగా తీసే సినిమా మాత్రము. ఇలాంటి సినిమాలు అందరూ ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటూ, అందరూ రావాలి సినిమాకి, ఇలాంటి సినిమాలు ఆదరించాలని కోరుకుంటున్నాను భయ్య. మహిషాసురుడు మూవీ చూశాను, మూవీ అయితే చాలా బాగుండింది. మన దగ్గర ఎక్విప్మెంట్స్ దొరక కొన్ని సర్జరీస్ అన్నీ ఆగిపోతున్నాయి ఇక్కడ పేద వాళ్ళకి, వాళ్ళ కోసం అని చెప్పేసి అని ఇక్కడే ఇండియాలో కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటే బాగుంటుంది అన్న వేళ తను తనకు వచ్చిన థాట్, తను బయటకు వెళ్ళడము, ఆ వేలో వాళ్ళ సిస్టర్స్కి అలా బ్యాడ్ జరగడము, మూవీ అయితే బాగుండింది. దట్టు మళ్ళీ ఆ అమ్మాయి హెల్ప్ చేసి తనకు సేవ్ చేసి మూవీ మొత్తం ఒక బాగా వచ్చింది. దట్టు ఏమంటారు, అమ్మాయిల కోసం అని చెప్పి, అందరు అమ్మాయిల కోసం తను లైఫ్ రిస్క్ చేసి ఆ అమ్మాయిలతోనే లాస్ట్గా వీళ్ళని చంపేయడం బాగుండింది.